అసలు శిశులు ప్రజాకవి కాళోజీ ఆయన పదాలు గుండె లోతుల్లోంచి వస్తాయి స్వచ్ఛమైనవి ఆయనకు తట్టినది తట్టినట్టుగా రాసేస్తారా అన్నట్టుగా ఉంటాయి ఆయన కవితలు భాషాడంబరానికి ఆర్భాటానికి ఇసుక రేణువంతు కూడా చూటివ్వరు కాళోజీ నారాయణరావు పాండిత్య ప్రదర్శనకు పాకులాడని కవి ఎవరన్నా ఉన్నారంటే అది కాళోజీ అనే చెప్పుకోవాలి నీ బానిసను కాను నేను తొత్తు కొడుకునసలే కాను నా ఇష్టం వచ్చినట్టు నా మనసుకు నచ్చినట్టు మాట్లాడుతా రాస్తా ప్రకటిస్తా నరుడను నేను నరుడను నేను నా ఆలోచన నాది అభిప్రాయ భేదానికి అవకాశం లేకున్నా సభ్య ప్రపంచం సున్నా నా మతమును ప్రకటిస్తా అది నా స్వతసిద్ధమైన హక్కు జన్మహక్కు ఆమాత్రం లేకుంటే నీ బతుకెందుకు అంటూ కాళోజీ తన కవితా ప్రేరణను ఆవిష్కరించాడు కాళోజీ కవిగానే కాదు వ్యక్తిగా కూడా స్వేచ్ఛ పిపాసి నిరంకుశుడు తన మనసుకు తప్ప ఎవరికీ దేనికి లొంగనివాడు నా గొడవ సంకలనానికి ముందు మాట రాస్తూ వరవర్రావు అన్న మాటలు కాళోజీ స్థానాన్ని తెలుగు వాంగ్మయంలో నిర్ధారిస్తాయి కాళోజీని ఒక కేటగిరీలో చేర్చాలంటే కాళోజీ వేమన గురజాడల వంటి కవి అన్నారాయణ తన గొడవను అంటే తన కవిత్వాన్ని కాళోజీ స్వయంగా ఇలా వర్ణించుకున్నారు యదచించుక పారునది ఎదలందున చేరునది ఎంద రాగబట్టినను ఎక్కి ఎక్కి వచ్చునది ప్రతి ఒక్కడు ఓపలేక లోపల ఏడ్చునది ఈ వారం కాళోజీ నారాయణరావు గుండె ఘోష నా గొడవ సంకలనం నుంచి కొన్ని కవితలు చదువుకున్నాం కాళోజీ కవిత శాంతి శాంతట శాంతి గుండె పగిలిపోతుంటే కడుపు మండిపోతుంటే కండ కరిగిపోతుంటే ఎముక విరిగిపోతుంటే బ్రతుకు చితికిపోతుంటే శాంతి శాంతట శాంతి ఎరగాలం దాస్తుంటే దొర దొంగల దూస్తుంటే నేత కుట్ర నేస్తుంటే కంచె మేస్తుంటే బ్రతుకు చితికిపోతుంటే శాంతి శాంతట శాంతి పొదుగు విషం చేపుతుంటే కాపు పొలం మేపుతుంటే గాంధీ పీక నొక్కుతుంటే లచ్చి బిచ్చమెత్తుకుంటే బ్రతుకు చితికిపోతుంటే శాంతి శాంతట శాంతి కాంతి తిమిని చెందుతుంటే శాంతి ఉచ్చులల్లుతుంటే రక్షణ భక్షిస్తుంటే రాజ్యాంగం చూస్తుంటే బ్రతుకు చితికిపోతుంటే శాంతి శాంతట శాంతి దేవుడు దయ్యమవుతుంటే శివుడు సిలువ కడుతుంటే బ్రహ్మ రాసి మలుపుతుంటే విష్ణు వేడ లేకుంటే బ్రతుకు చితికిపోతుంటే శాంతి శాంతట శాంతి నిజము మొగం దాస్తుంటే నిజము మొగ్గలేస్తుంటే ఓటు బీటుకేగుతుంటే సీటు సీటు జేబులుంటే బ్రతుకు చితికిపోతుంటే శాంతి శాంతట శాంతి గుండా లీడర్ అవుతుంటే జెండా దిగజారుతుంటే జనము జడము అవుతుంటే ఎన్నిక ఇగిలిస్తుంటే బ్రతుకు చితికిపోతుంటే శాంతి శాంతట శాంతి కాడెద్దులు మేస్తుంటే కాపు పస్తుపడుతుంటే కర్రు చిలుము పడుతుంటే గొర్రు పాడి కడుతుంటే బ్రతుకు చితికిపోతుంటే శాంతి శాంతట శాంతి దాదాగిరి మెరుస్తుంటే దగాకూరు మురుస్తుంటే నల్లబజారు పిలుస్తుంటే తెల్ల టూపి వలుస్తుంటే బ్రతుకు చితికిపోతుంటే శాంతి శాంతట శాంతి సిండికేటు పొడుస్తుంటే కామరాజు నడుస్తుంటే గాంధీ నీడ జడుస్తుంటే స్వేచ్ఛ తోక ముడుస్తుంటే బ్రతుకు చితికిపోతుంటే శాంతి శాంతట శాంతి కామం రాజై ఉంటే నీలం గొంతెత్తుతుంటే ఘోషు భేషు అంటుంటే కేడి తిరిగి వస్తుంటే బ్రతుకు చితికిపోతుంటే శాంతి శాంతట శాంతి గులానంద మండుతుంటే సదాచారి జారుతుంటే సాధుచిలం పడుతుంటే అవినీతి మురుస్తుంటే బ్రతుకు చితికిపోతుంటే శాంతి శాంతట శాంతి వికే సై అంటుంటే బిజ్జు బిసనొక్కుతుంటే యశోవంతుడు ఉబ్బుతుంటే పాటిల్ దిగజారుతుంటే బ్రతుకు చితికిపోతుంటే శాంతి శాంతట శాంతి భూదానం మింగుతుంటే శ్రమదానము మేస్తుంటే జీవనము కాలుతుంటే సర్వాస్తము జరుగుతుంటే బ్రతుకు చితికిపోతుంటే శాంతి శాంతట శాంతి వ్యక్తిత్వం నశిస్తుంటే పార్టీ బలం పెరుగుతుంటే ముఠా బలగమేలుతుంటే శఠము ఊరేగుతుంటే బ్రతుకు చితికిపోతుంటే శాంతి శాంతట శాంతి కాళోజీ ప్రేలుతుంటే నా గొడవ లావ చెందుతుంటే దద్దమ్మలు బెదురుతుంటే దేవులు కదలక వింటే బ్రతుకు చితికిపోతుంటే శాంతి శాంతట శాంతి కాళోజీ కవిత నేను ప్రస్తుతాన్ని నేను ప్రస్తుతాన్ని గతానికి శిఖరాన్ని వర్తమానాన్ని భావికి ఆధారాన్ని నేను నేడ నిడుదాన్ని నిన్నటి స్వప్నాన్ని రేపటి జ్ఞాపకాన్ని నేను ప్రస్తుతాన్ని ఇప్పటి క్షణాన్ని నేను గతిని గతించిన గతానికి పుట్టినదాన్ని గతి పుట్టించిన గతించేదాన్ని నేను గతిని ప్రస్తుతాన్ని నేను ఉన్నదాన్ని బతికున్నదాన్ని గతి ఉన్నదాన్ని మతి ఉన్నదాన్ని నేను ప్రస్తుతాన్ని నేను కలను నేను కలకాలాన్ని ఉండి ఉన్నదనాన్ని ఉన్నదాన్ని ఉండేదాన్ని నేను ప్రస్తుతాన్ని నిన్న నివురు కప్పిన నిప్పు కణాన్ని నిన్న నివురు కప్పిన నిప్పు కణాన్ని నేటి రాజిన రోజుని నిగనిగలాడే నెగణ్ణి రేపును రేపే దగణ్ణి మునుపు చెల్లించిన ముడుపును ఇప్పటికీ మనుగుడుపును రేపును దాల్చిన కడుపును రేపును దాల్చిన కడుపును నేను ప్రస్తుతాన్ని వర్తమానాన్ని గతాన్ని స్వగతంగా గలదాన్ని భావిని స్వభావంగా గలదాన్ని నేను జీవనాన్ని జీవనదాన్ని భావనదాన్ని నేను నవాన్ని నేను కవనాన్ని నేను ప్రస్తుతాన్ని నేను అక్షరాన్ని నేను సాగేదాన్ని నేను నాదాన్ని నేను క్షణాన్ని నేను నాదాన్ని నేను క్షణాన్ని క్షణంలో వచ్చిన దాన్ని క్షణాన్ని తెచ్చేదాన్ని నేను ప్రస్తుతాన్ని గతానికి కాలుణ్ణి కాదు బాలుణ్ణి భావి గర్భితుణ్ణి నేను ప్రస్తుతాన్ని గతానికి కాలుణ్ణి కాదు బాలుణ్ణి భావి గర్భితుణ్ణి నేను ప్రస్తుతాన్ని కాళోజీ కవిత కాలగతి ఆ ఏడు పోతేమి ఈ ఏడు వస్తేమి మా ఏడు పేదియో ఉండ తరలి వచ్చిన ఎట్లే మరలిపోయెను గాని తరలి వచ్చిన ఎట్లే మరలిపోయెను గాని తారణ రవంతైన తరింపజేసిన పాలింపజాలకయే పార్థివయు వ్యయమాయే వ్యయము గుర్చిన మాట వచింప పని లేదు వ్యయము గుర్చిన మాట వచింప పని లేదు సర్వజిత్తని పేరు సార్థకతకై తాను పొడిచి గెలిచినదేమి గడచి చెరచినదేమి చింతాకు మందమున చింతాకు మందమున చేయజాలక మార్పు సర్వధారియు తాను చనియే అందరియట్లే ఏడాది పాటుండి ఎటుపోయేనో పాప మా విరోధి విరోధమావంతయును తాను వెంటగొని రాలేదు వెంటగొని పోలేదు ఈనాడు వికృతి తాను ఈతెంచుచుండెనని దిగులేలా ఈనాడు జగము వికృతమాయే ఆగుటన్నది లేక ఆగుటన్నది లేక సాగిపోయేడు కాల సరణిపై ఒక కొన్ని గురుతురాళ్లను నాటి ప్రభవయని విభవయని వాడుకొనుటే గాని ఇట శుభాశుభపు మాటే లేదు నిజమేన్నా రాకపోకలు రాకపోకలు వత్సరంబులకు పరిపాటి విధి వ్రాతయని ఏడ్చు విధములను విడనాడి తన బాధ్యత నిరంగి తన విధిని నెరవేర్చు క్రమశిక్షణకు బధ కంకణుండగునాడే లోకమున శుభము చేకూరు అంతేగాని ఆ ఏడు పోతేమీ ఈ ఏడు వస్తేమీ మనం ఏడు పేదియో మన వెంటనే ఉండు మన ఏడు పేదియో మన వెంటనే ఉండు కాళోజీ కవిత చెమ్మగిలిన కన్నులలో చెమ్మగిలిన కన్నులలో కమ్మలెన్నో చదివాను చెమ్మగిలిన కన్నులలో కమ్మలెన్నో చదివాను ఒలికి పారలేని బాధ పలుకు జారనీని గాధ చిలికి బయటపడి గుట్టు బలిమి నెటులో దాచినట్టు చెమ్మగిలిన కన్నులలో కమ్మలెన్నో చదివాను మనసు మాట మారలేదు ఉనికి తప్పి జారిపోదు మనసు మాట మారలేదు ఉనికి తప్పి జారిపోదు తనువు ఇప్పుడు నీది కాదు మునుపు తిరిగి రాదు రాదు చెమ్మగిలిన కన్నులలో కమ్మలెన్నో చదివాను లోగా ఆడిన ఆట లోగా ఆడిన ఆట సాగదనుడు గట్టి మాట సైగజేయ వీలు పడక మూగనుడుల జాలి నడక చెమ్మగిలిన కన్నులలో కమ్మలెన్నో చదివాను వలె మనము కూడా వెలితిపడుట తగదు తగదు నలుగురి వలె మనము కూడా వెలితిపడుట తగదు తగదు కలితి లేని ప్రేమ మనది కలితి లేని ప్రేమ మనది కలకాలం మనగలదు చెమ్మగిలిన కన్నులలో కమ్మలెన్నో చదివాను నీదే సొత్తు చిత్తం ఎప్పుడు నీదే సొత్తు చెత్త ఇప్పుడు పరుని తొత్తు పల్లేరులు మదిని కెలక మల్లెపూల మీది పడక పల్లేరులు మదిని కెలక మల్లెపూల మీది పడక చెమ్మగిల్లిన కన్నులలో కమ్మలెన్నో చదివాను చేరుకొంటి పరుని పంచ కోరిగాదు పడకు కించ తాళిపేర తలుగు పడగా కేలిపేర గేలి జరిగే చెమ్మగిలిన కన్నులలో కమ్మలెన్నో చదివాను చెదరలేదు ప్రేమపటము చెదరలేదు ప్రేమపటము ప్రిదురలేదు లేదు ఘటము ఎదుట ఉంతు ఎడదపలక కొనుము చెలివి ఒలక చెమ్మగిలిన కన్నులలో కమ్మలెన్నో చదివాను కాళోజీ కవిత అమ్మ నీ పొత్తిళ్ళెత్తి ఉతికి నిన్ను ఎదకు హత్తుకున్న అమ్మకు నీ చెత్త చెదారం పనులకు వీపు చెదరసరిసే అధికారం ఎక్కడిదని అడగకు కొంగుతో నీ ముడ్డి తుడిచినప్పుడే కొంగుతో నీ ముడ్డి తుడిచినప్పుడే కొనగోళ్లకు నీ పెర్రగిల్లే అధికారం వచ్చింది ముక్కు చీమిడి తుడిచినప్పుడే ముక్కు చీమిడి తుడిచినప్పుడే మూతి మీద కొట్టే అధికారం వచ్చింది జగదంబకు మహిషాసురుడు కూడా పుత్రుడే సంహారం చేసినప్పుడు సంహారం చేసినప్పుడు అంబ పేరు మహంకాళి ఆదుకున్న అంత ముందించిన ఆమెయే మరి ఇలా చదవడం కవుల రచయితల ప్రచురణకర్తల హక్కులకు భంగం కలిగించడం మా ఉద్దేశం కాదు ఇలా చదవడం వల్ల ఈ కవితలు గేయాలు పద్యాలు రచనలు మళ్ళీ మళ్ళీ జనసామాన్యంలోకి వెళ్ళి అవి వారి చెవిన పదే పదే పడి వాటి పట్ల ప్రజలకు అభిరుచి ఆసక్తి మరింత పెరుగుతుందని మా ఉద్దేశం వారు ఆ గ్రంథాలను కొంటారని చదువుతారని వాటికి మరింత ప్రాచుర్యం కలుగుతుందని మా ఆశ పఠనానికి మీ వంతు ప్రోత్సాహాన్ని ఇవ్వండి పఠన కుతూహలాన్ని ప్రోత్సహించండి పఠన కుతూహలం కార్యక్రమం వారానికి ఒకసారి ఉంటుంది ప్రతి ఆదివారం భారత కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు న్యూస్టింగ్ రేడియోలో కొత్త ఎపిసోడ్ ప్రసారం అవుతుంది మళ్ళీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఆ ఎపిసోడ్ ప్రసారం అవుతుంది ఒకరోజు వీలు కాకపోతే మరో రోజు మీరు వినడానికి వీలుగా అలా షెడ్యూల్ చేశాం విదేశాల్లో ఉన్నవారికి కూడా ఈ పునః ప్రసార సమయం కొంత సౌకర్యంగా ఉంటుందని అనుకుంటున్నాం ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం ఆదివారం ఉదయం పదకొండు గంటలకు తిరిగి అదే రోజు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది న్యూస్టింగ్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఆదివారం రాత్రి అదే సమయానికి కార్యక్రమం విడుదలవుతుంది నేను ఎంచుకుని చదువుతున్నవి కాకుండా పలానావి కూడా చదివితే బాగుంటుంది అని మీకు అనిపిస్తే నాకు తెలియజేయండి అవి కూడా చదవడానికి ప్రయత్నిస్తాను న్యూస్టింగ్ డాట్ ఇన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ ఎన్ఈడబ్ల్యూఎస్ ఎస్టిఐఎన్జి డాట్ ఇన్ అట్ జీమెయిల్ డాట్ కామ్కు ఆ రచయితల కవుల పేర్లు వారి రచనలు స్పష్టంగా రాసి మెయిల్ చేయండి